हे हेलो यूट्यूब, वेलकम बैक टू MS मोटो व्लॉग्स। वेलकम बैक टू MS मोटो व्लॉग। सो प्रेजेंट मनम चेन्नूर एक्सप्लोर दगर उन्नाम। सो మనం ఒక ప్లేస్ ఈ మధ్యకాలంలో ఒకటే డిసడ్వాంటేజెస్, బోర్డ్స్ అవి ఏవైతే ఏం కనబడనే కనబడవు. ఇంకా మనం వచ్చేసి 27 కిలోమీటర్స్ వెళ్ళాలి రైట్ నౌ. 90% సాఫ్ట్వేర్ చేయకుండానే చూస్తున్నారు ప్రాంతం ఇది. సో ప్లీజ్, సో అది స్టేట్ వచ్చేసి జైపూర్ పవర్ ప్లాంట్ అండ్ ఇది ట్రాక్ వచ్చేసి పవర్ ప్లాంట్ లో. సో పవర్ ప్లాంట్ కాదు. So let's start our ride. So present manam aithe Parvati barrage ki vellam and next Parvati barrage to Shivaram velipodam. Okay, present aithe 26 minutes chupistundi collector. వస్తున్నావు భయ్యా, చాలా పద్ధతిగా నడుపుతున్నారు. కొంచెం మనం కేర్ఫుల్ గా నడపాలి బాస్.
వర్షం ఎక్కువ కూడా అంతే పాసేది కదా మొత్తం రోడ్ కూడా కొట్టుకుపోతుంది లొకేషన్ మాత్రం అంటే రోడ్స్ అవి ఇవి సూపర్ కదా మొత్తం ఇంత గ్రీనిష్ ఉన్నాయి ఐ గెట్ దిస్ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్ అదేం మనం ఉన్న ప్లేస్ ఉందా చల్లగా గాలి వస్తుంది మొత్తం ఇక్కడికి వస్తుంది చాలా పార్టీ ప్లేస్ ఉన్నట్టుంది ఇక హో సుందెల్లా బ్యారేజ్ వా అంత పెద్ద వాటర్ స్టోరేజ్ సో ఇది వచ్చేసి పార్వతి బ్యారేజ్ సుందెల్లా బ్యారేజ్ కూడా అంటారు సో ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి కాస్పేట విలేజ్ మంతిని మండల్ పెద్దపల్లి డిస్టిక్ అండ్ తెలంగాణ స్టేట్ సో ఇది వచ్చేసి 21 జూన్ 2019లో ఓపెనింగ్ అయితే అయింది అండ్ మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి బ్రిడ్జ్ పైన ఓ సో బ్రిడ్జ్కి ఇటు సైడ్ ఉంటే సో ఇప్పుడు బ్రిడ్జ్ ఇటు ఫ్లో అవుతుంది కాబట్టి చూడండి వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వస్తారు జింగ్ జింగ్ ఇట్స్ అమేజింగ్ సో అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తున్నాయి ప్రజెంట్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 to 20 గేట్స్ ఏమో ఓపెన్ చేసినట్టు ఉన్నారు అక్కడ మధ్యలో వాటర్ ఫ్లో ఉంది కొంచెం
కనిపించిన మేరకు ఎంతవరకు హై విజిబిలిటీ ఉందో అంత దూరం వాటరే ఉన్నాయి. సో ఇది ఎంత పెద్ద వాటర్ స్టోరేజ్ అంటే అంతా వాటర్ ఉన్నాయి చూడండి మొత్తం. ఇంకా వర్షం ఎక్కువ వచ్చి వచ్చిందంటే మునుగుతాయేమో ఇంకా ఇది. పార్వతి బ్యారేజ్ అండ్ పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళని సారా. లెట్స్ ట్రై. తాత అని అడుగుదాము. తాత అక్కడికి పోవచ్చా? ఇంకా పంప్ హౌస్ దగ్గరికి పోనీ సారా. ఎటు నుంచి ఎక్కా సార్? అటు నుంచి రావచ్చా? ఏంటి ఇదంతా స్ట్రాపా లేకపోతే ఏంటి ఇది? ఏది రా, ఏదో గేమ్ ఆడేటప్పుడు వచ్చిన లొకేషన్ ఉన్నట్టుంది. ఎటు నుంచి వెళ్ళచ్చు? ఇటు నుంచా? అట సీరియస్లీ ఏదో గేమ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పబ్జీలో ఉంటుంది కదా పబ్జి లొకేషన్ అది. మిల్టా పవర్. సో ప్రజెంట్ మనం మిల్టా పవర్ లో ఉన్నాం. రే పబ్జి పబ్జి పబ్జి. ఇది పంప్ హౌస్ అండ్ నాకేం తెలియదు. వెళ్ళిన తర్వాత డీటెయిల్ తెలుసుకుందాం. నా పైకి ఎక్కొచ్చా? పర్మిషన్ లేదా? గీడ్ వరకే అన్నా. సో పైకి పర్మిషన్ లేదు. ఎవరో తీత పని చేసి మేబీ ఏదో చేసి ఉంటారు అందుకే పర్మిషన్ ఇస్తలేరు. మోటార్ బాగా వెళ్ళిపోతుంది. ఇంకా ఎట్లా ఉన్నాం? గుడదామా ఏమున్నా వెళ్ళిపోవడమే. వా, బైక్ కూడా వచ్చేసింది. ఎంతో సూపర్ ఉంది. ఇందాక మనం అక్కడ స్టార్ట్ అయినాం అండ్ బ్రిడ్జ్ నుంచి అలా అలా వచ్చి అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. అక్కడ అడిగినాం, పంపించలేదు. సో అట్లా తిరిగి ఇట్లా వచ్చాం అన్నమాట. ఇక్కడ అక్కడ క్లియర్గా కనిపిస్తలేదు. మొత్తం ఆకాశంకి టచ్ అయినట్టు కనిపిస్తుంది నాకైతే.